తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పాకాలం మండలంలో రెవెన్యూ గ్రామ సభలు ఈ నెల 20వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. బుధవారం గదంకిలో జరుగు రెవెన్యూ గ్రామ సభలో గ్రామంలో సెక్షన్ 22A చుక్కల భూములు సిజెఎఫ్ఎస్ భూముల సమస్యల విషయంపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా గదంకి ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి సర్పంచ్ శాంతి మాట్లాడుతూ ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు ఏర్పాటు చేయడం రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఈ రెవెన్యూ గ్రామ సభలో ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కరించుకోవచ్చని అలాగే ఆర్జీలు ఇచ్చి వారి సమస్య తెలియజేసి పరిష్కరించుకోవచ్చని చెప్పారు. మనము ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వమే రైతులకు ప్రజలకు అండగా ఉండి గ్రామ రెవెన్యూ సభలు పెట్టడం చాలా సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటి సురేందర్ రాజన్, ఆర్ఐ ఋషి వర్మ, ఉషారాణి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. చూడాలని ఆదేశించడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదట పాకాల మండలంలో గాదంకి గ్రామంలో స్టార్ట్ చేసినాము. ఇది పాకాల మండలంలో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా గాదంకిలో స్టార్ట్ చేస్తారు. ఇది ఆనవాయితీ. ఇక్కడ జరిగితే కదా మండలం అంతా కూడా శుభసూచకంగా అన్ని నిర్విఘ్నంగా జరుగుతాయని అధికారుల ఆలోచన. కాబట్టి రైతులారా ఇబ్బంది పడద్దండి. మీ నెంబర్ మీ ప్లస్ అయినా కూడా అవంతా కూడా మన ఇప్పుడు ఆఫీసర్లు వస్తున్నారు. వాళ్ళు చూపించినారంటే దాన్ని సక్సెస్ ఇప్పటికిప్పుడే మీకు సమస్య సాల్వ్ చేస్తారు. అట్లే ఆన్లైన్ సమస్య ఉందా కానీ ఇంకా మూవ్ చేసిన సమస్య ఉందా కానీ ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా మీకు వెంటనే పరిష్కరించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. మీరు సద్వినియోగం చేసుకోవాలి. నమస్కారం. ఈరోజు మన గ్రామానికి అధికారులు మన కోసం ఈరోజు మనం వచ్చినారంటే దాన్ని బాగా మనం ఎందుకు వచ్చారు, మన కోసం వచ్చారు, మన భూమిలో ఎలా ఉంది, ఒక్కొక్కరు పేరు నుంచి ఇంకొక పేరుకు మార్పు ఏంటి, అలాంటి వాటిని అంతా ఈరోజు ఈ సభ ద్వారా మీరు దాన్ని కరెక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి గవర్నమెంట్కు మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే చెప్పాలంటే ఇది ఏమున్నా మార్పు చేయకుండా ఏమున్నా ఇప్పుడు సార్ ఇలాగా మనము నెలల లెక్కన సంవత్సరాల లెక్కన ఆఫీస్ పోయి తిరుగుతా మనకు కరెక్షన్ ఇవి జరగలేదు, మాకు ఒక సెంటిక్ లేదు, ఇవి మార్పు పోయింది, అది మార్పు పోయింది అనేసి మనము ఎన్నో రోజులు ఆఫీసులు తిరిగినా కూడా అవి పనులు జరగనుంది. ఇలాంటి మనం గ్రామానికి వచ్చి వాళ్ళు చేస్తా అన్నారంటే అలాంటప్పుడు మనము దీన్ని సద్వినియోగం చేసుకుని మనము వీటిని కరెక్షన్ చేసుకొని బుక్కులు అన్ని మన దీనికి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.